ఇన్ని సినిమాలు తీస్తున్నారు కదా, సోషల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించి ఏ సినిమా ఎందుకు తీయట్లేదు? నేను సోషల్ మీడియా నీకు బాగా చేసేసాడు, బాగా చేసేసాడు. కెమిస్ట్రీ అంటే నాకు బాగా క్లోజ్, బాగా ఇష్టం సార్. బయాలజీ కూడా ఇష్టం కదా సార్ మీకు? టీచర్ ఇష్టం, అదే బంచ్ అప్ దొరుకుతుంది. అదే సార్. మీ నెక్స్ట్ మూవీ నాకు నచ్చితే చేస్తాం, నచ్చకపోతే చేయి. టైటిల్ బాగుంది సార్. నేను ఏం చూస్తున్నానో మీకు తెలుసు, చూసే జనానికి తెలుసు. ఈ టైంలో కూడా ఇలాంటి బోరింగ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు నేను ఎక్కువ చూస్తా. పెద్ద డౌట్, మీరు ఈ సినిమా తీస్తూ వెళ్తున్నారు, ఒక్కటి పెద్దగా సక్సెస్ అవ్వట్లేదు, అయినా మీ దగ్గరికి ప్రొడ్యూసర్ ఎలా వస్తున్నారు సార్? ఇప్పుడు రోజు ఉదయం నేను కేటీఆర్ పార్కి జాబింగ్ కి వెళ్తాను, ప్రొడ్యూసర్లు అందరూ పడుకుని ఉంటారు, ఒక్కొక్కరు లేపి ప్రొడ్యూస్ చేయించుకుంటూ ఉంటారు. సార్ క్వశ్చన్ నేను అడిగితే మీరు అమ్మాయిని చూసి ఆన్సర్ చెప్తున్నారండి సార్. ఇప్పుడు నేను చూస్తే ఏమవుతుందో చెప్పు నాకు. సార్ ఇప్పుడు మీ మూవీస్ ని థియేటర్స్ లో బ్యాన్ చేస్తే ఎలా సార్? యూట్యూబ్ లో రిలీజ్ చేసుకుంటా సార్. యూట్యూబ్ లో కూడా బ్యాన్ చేస్తే నా హోమ్ థియేటర్ లో రిలీజ్ చేసుకుంటా. ఆ మాత్రం దానికి సినిమా థియేటర్ ఉంది సార్, నేను చూసుకోవాలి. సార్ ట్విట్టర్ లో ఇంత యాక్టివ్ గా ఉంటారు కదా, కంటిన్యూస్ గా ట్వీట్స్ చేస్తుంటారు, ఎలా చెప్పు సార్? మీరు ఏం చదువుకున్నారు సార్? జీవితాన్ని ఏ స్కూల్లో సార్? బేసిక్ గా నేను స్కూల్ మీద ఆధారపడను సార్. మీరు నైట్ పర్సన్ మార్నింగ్ పర్సన్? ఏం మాట అంటున్నారు సార్, నైట్ పర్సన్ తెలియదా? ఒక్క క్వశ్చన్ సార్, అప్కమింగ్ డైరెక్టర్స్ కి మీరు ఇచ్చే మెసేజ్ ఏమైనా ఉందా? ఏం లేదు, ఎందుకంటే ఆ డైరెక్టర్ నంబర్ నా దగ్గర లేవు, దొరికినప్పుడు ఇచ్చేస్తా. చేసేసాడు, బాగా చేసేసాడు. ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నా సార్, కొంతమంది తీసుకొస్తాను. బేసిక్ నాకు టైం లేదు, మూడు వచ్చింది అర్జెంట్ గా పంపించే. అమ్మాయి నంబర్ కనుక్కో, బ్రేక్ ఎత్తా. అమ్మాయి నంబర్ ఓకేనా సార్ మీకు?